ప్రభుత్వ పరంగా ఏదైతే బిల్లు ఇచ్చారో బిల్లులు వచ్చాయో ప్రభుత్వ బిల్లులకి మీరు ప్రాధాన్యత ఇచ్చి రూల్ ప్రకారంగా రాని ప్రతిపాదనని మీరు పరిగణలో తీసుకోవటం కరెక్ట్ కాదని ప్రభుత్వ పరంగా అదే రకంగా పీడిఎఫ్ నాయకులు అదే రకంగా బీజేపీ నాయకులు చెప్పడం ఈ పరిస్థితిలో నాకు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. రూలు పరంగా లేదని అంశం సుస్పష్టంగా ఈరోజు కనబడుతుంది. దాన్ని ఏ రకంగా అతిక్రమించాలి అనేది ఆలోచన కూడా చేశారు. ఆ ఆలోచన ఎంతవరకు సమగ్రంగా ఉంటుందనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నాకు కొంత సందిగ్ధంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా దీనికోసం ఆలోచన చేసుకుంటూ కాలయాపన చేయటం సరైనది కాదని నా ఉద్దేశం. అందుకనే ఏదైతే రూల్స్ అనుగుణంగా లేకపోవటం వల్ల సెలక్షన్ కమిటీకి పంపించే పరిస్థితి లేనందున ఏదైనప్పటికీ నాకున్న రూల్ 154 విశిక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ నాకున్న రూల్ 154 విశిక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.